బహుజన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే బహుజన రాజ్యాధికారం రావాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు గంగవరపు దేవ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చైతన్య యాత్రగా జనసమూహం మధ్య ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు రావడంతో రోడ్డు కిక్కిరిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రజల్లోకి రావడంతో అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా జిల్లా గంగవరపు దేవతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. నమస్తే మాస్టర్ జీ న్యూస్కి స్వాగతం. సో ఇక్కడ బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా ర్యాలీగా బయలుదేరారు. ఒక్కసారిగా హీట్ ఎక్కిన తిరువూరు రాజకీయం. సో ఒక సంవత్సరం కాలంలోనే మన ముందు ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో ఒక్కసారిగా బహుజన సామాజిక పార్టీ ఒకటి వెలుగులో వచ్చేసింది. ఒక్కసారిగా నాయకులందరూ కూడా చలో తిరువూరు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వచ్చారు. సో మాస్టర్ కి తరఫున ఈ ఛానల్ తరఫున మనకి బహుజనాల పార్టీగా ఒక్కసారిగా ఈ మీరు చూడొచ్చు మన ముందు బహుజన నాయకులు ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బహుజన నాయకులు ఎవరితో ఉన్నారో వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఒక్కసారిగా మీరు చలో తిరువూరు అని చెప్పేసి కార్యక్రమం పెట్టారు, ఎలా చూడొచ్చు? బాడేరు నుంచి కూడా బహుజన ఇక్కడ పక్క పరమజిత్ గారి నాయకత్వంలో గౌరవ సంబంధం మీటింగ్ జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ నుండి మేము భూసూరి సెంటర్ వరకు వెళ్ళి అక్కడ అంబేద్కర్ గారి సో రానున్న సంవత్సర కాలంలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, దాని తరఫున మీ పార్టీ తరఫున ఎక్కడెక్కడ క్యాండిడేట్లు బహుజన తరఫున సో ఒకసారిగా చూడొచ్చు బీసీ క్యాండిడేట్లు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఒక్కడ కూడా లేరు. ఎస్సీలు కానీ ఎస్పీలు కానీ ఎవరైనా ఉన్నారు, కానీ ఇప్పుడు బీసీలకు సంబంధించి ఎవరో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేరు అని చెప్పేసి బీసీలకి 100 సీట్లు కేటాయిస్తున్నట్టు బహుజన సమాజ పార్టీ